హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఏం చేస్తున్నారు అందరూ? ఈరోజు సూర్యగ్రహణం అయిపోయిందండి. చూడమని సూర్యగ్రహణం అనేసి అన్నారు. ఓకే, గ్రహణం అయితే అయిపోయింది. అండ్ గ్రహణం అయిపోయిన తర్వాత క్లీనింగ్ చేసేసుకోవడం అండ్ లంచ్ ప్రిపేర్ చేసి లంచ్ చేయడం అయ్యిందండి. టైం వచ్చేసి 4 o'clock అయ్యింది. నేను ఇప్పుడు కొంచెం ఫ్రీ అయిందనేసి వీడియో చేస్తున్నాను. అండ్ మీరు ఎలా చేశారనేది నాకు కామెంట్లో పెట్టండి. ఓకే ఫ్రెండ్స్, వీడియో బోర్ కొడితే స్కిప్ చేసేయండి, మీకు నచ్చితే వీడియో చివరి వరకు చూడండి. ఓకే ఫ్రెండ్స్, మొత్తం దేవుడి పటాలన్నింటినీ తీసండి, శుభ్రం చేస్తానండి. మా బాబు శుభ్రం చేశాడండి, మొత్తం క్లీన్ చేస్తాడు ఫొటోస్ అన్నీని కూడా. తర్వాత నేను ఇక్కడ కింద ముగ్గు వేసి పేపర్ అనేది వేసానండి. వేసి దానిపైన పద్మం వేసి పసుపు కుంకుమతో పద్మాన్ని వేసి అక్కడ నేను ఒక పళ్ళెం పెట్టుకుంటానండి. విఘ్నేశ్వరుడికి, గౌరీదేవికి ఒక పళ్ళెం పెట్టుకుంటాను. అలా పెట్టిన తర్వాత నేను పటాలన్నిటికీ కూడానండి గంధం కుంకుమతో అలంకరణ అయితే చేసుకున్నానండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మన పాత్రలు, అంటే ఇవి మనం ఎప్పుడో పూజా సమయాల్లో మాత్రమే తీస్తామండి. అన్నపూర్ణది, కాశీ నుంచి అన్నపూర్ణదేవి విగ్రహం అండి అది. అండ్ అది రాగి చెంబండి, గంగా తీర్థం ఉంటుంది అందులో. ఇవి అనగా ఈ పళ్ళెం, ఈ సామాలు, ఇది ఇత్తడి ఆవండి, ఆవు దూడ. ఇవి కూడా నేను ఇవన్నీ క్లీన్ చేసుకుని పెట్టిన తర్వాత నేను అక్కడ దీపారాధన అయితే చేశానండి. నేను 2 ఏకాత్రిలో దీపారాధన చేస్తాను. కాకపోతే నేను ఈ క్లీనింగ్ పర్పస్లో నేను ఇంకా ఈరోజు అయితే 1 ఏకాత్రితోటి మాత్రమే దీపారాధన చేసేసాను. అంటే ఒక పొద్దు గడిచిందన్న ఉద్దేశంతో నేను ఒక దీపారాధన అయితే చేశానండి. అండ్ ఆల్ ఓవర్ ఇలా క్లీన్ చేసుకుంటామండి. అండ్ వచ్చేసి గడపలన్నిటికీ కూడా పసుపు రాసి బొట్టు పెట్టుకుంటామండి. ఓకే ఫ్రెండ్స్, అండ్ గోంగూర పచ్చడి చేశానండి నేను. అండ్ ఇది మిల్లీ మేకర్ కర్రీ అండి. మొత్తం చుట్టూ కడిగి ముగ్గు పెట్టుకున్నామండి. తులసికోట దగ్గర ముగ్గు పెట్టుకుని నేను బట్టలన్నీ వాష్ వేస్తానండి. పుదీనా అయితే గ్రో బాగా వచ్చిందండి, మొన్నటి మీద బాగా పెద్దవిగా అవుతున్నాయి. డాబా పైన మొక్కలు అయితే అన్నీ కూడా గ్రో అయితే బాగానే ఉందండి. అండ్ పుదీనా బాగా పెరిగింది అప్పటి మీద, అన్నీ కూడా పువ్వులు అయితే పూస్తున్నాయి. అండ్ వైట్ కూడా పోతుంది, చాలా బాగున్నాయండి మొక్కలు అయితే. అంటే వర్షం వస్తుంది కదా, సడన్గా ఎక్కువగా వర్షం వస్తుంది అనేసి నేను వాటర్ పోయలేదు. కొంచెం డ్రై అయితే ఎక్కువ వర్షం వచ్చినా కూడా తట్టుకునే కెపాసిటీ మొక్కలకు ఉంటుంది. అండ్ ఇది అయితే పువ్వులు బాగా పోస్తుందండి. ఈవినింగ్ అయిపోయింది కదా, పువ్వులు వడిలిపోయినాయి. మార్నింగ్ అయితే చాలా బాగా ఉన్నాయి. అండ్ ఇది మొగ్గ పోస్తుందండి, చాలా బ్రైట్గా ఉంటాయి. ఓకే, నేను బెడ్షీట్లు అయితే ఆరిపోయినాయి తీసి. చాలా కూల్గా ఉందండి. ఎంత కూల్గా ఉందంటే చాలా, అసలు మబ్బు మబ్బుగా ఉంది. అండ్ అసలు చాలా చల్లగా గాలి వేస్తుంది. చాలా బాగుంది, పైన అయితే చాలా ప్లెజెంట్గా ఉందండి. ఓకే ఫ్రెండ్స్, మొక్కలైతే అన్నీ కూడా సెట్ అయిపోయినాయండి, పెరుగుతూ ఉన్నాయి. ఇంకా పువ్వులు పూసాక అప్పుడు ఎక్కడ అరేంజ్ చేయాలనేది నేను సెట్ చేస్తాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈరోజు క్లైమేట్ అయితే చాలా కూల్గా అండ్ చాలా ప్లెజెంట్గా ఉందండి. అసలు ఎంత ఏం చేస్తున్నారు, మీరైతే ఎలా చేస్తారు గ్రహణానికి, గ్రహణం పట్టినప్పుడు గ్రహణం విడిచాక మీరైతే ఏం చేస్తుంటారు అనేది నాకు కామెంట్ సెక్షన్లో కంపల్సరీ తెలియచేయండి. అండ్ నా బ్లౌజెస్ వీడియో చూసారు కదా, నేను జస్ట్ ఆర్డినరీ, నేను బయట టైలరింగ్ అయితే నేనేమి చేయనండి, ఓన్లీ నా బ్లౌజెస్ మాత్రమే నేను కుట్టుకుంటాను. కాబట్టి నేను నాకు వచ్చిన చిన్న చిన్న థాట్ ఏదైతే ఉందో, నేను పెద్దగా డిజైనర్స్ అవి చేసేసి అంత ఎక్స్పర్ట్ అయితే కాదండి, సింపుల్గా
నాకు వచ్చిన పరిధిలో నేనైతే చేసుకుంటాను. నేను ఎలా అయితే కట్ చేసుకుని చేస్తున్నానో నా సబ్స్క్రైబర్స్ కూడా మీలో ఎవరైనా టైలరింగ్ నేర్చుకుని ఇంటి దగ్గర స్టిచ్ చేసుకునే వాళ్ళు ఉంటారు కదండి, వాళ్ళు ఎవరైనా సరే మీరు కూడా మీకు ఏమైనా ఈ ఐడియాస్ అనేది కానీ టిప్స్ కానీ మీకు యూజ్ అవుతాయనేసి నేను మీకు షేర్ చేయడం జరిగింది. ఓకే, నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, లేకపోతే స్కిప్ చేసేయండి. నచ్చితేనే వీడియో చూస్తారు ఎవరైనా. ఓకే ఫ్రెండ్స్, బాయ్ బాయ్.